श्री वाराहीदेवी ज्योतिषालयम् विद्या उद्योगम् व्यापारम् पेल्लि आरोग्यम् नागदोषम् संतानम् राजकीयम् वामाचार दोषम् भार्यभर्तल मध्य गोडवलु अत्ताकोडल मध्य गोडवलु प्रेमिंची मोसपोवटम् स्त्री पुरुषुल वशीकरणम् धनम् निलकड लेकपोवटम् मी एटुवंटि समस्यलकैना 24 गंटल्लो परिष्कारम् लभिंचुनु नंबर 1 वशीकरण स्पेशलिस्ट पंडित पवन नंबूदिरी केरला तांत्रिक गुरुवु गारु संप्रदिंचाल्सिन फोन नंबर 9043637512। हाय फ्रेंड्स, అందరికి నమస్కారం అండి। దీపావళి పండుగ పర్వదినం అక్టోబర్ 31వ తేదీన రాబోతూ ఉన్నది। ఈ యొక్క పండుగ తిథిలోపు తుల రాశి వారి జాతకులు ఈ ఒక్క వస్తువును ఎవరికి అసలు ఇవ్వదు। ఇలా ఇస్తే గనుక పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది। భయంకరమైనటువంటి కష్టాలు మీకు ఎదురు అవుతాయి। తస్మాత్ జాగ్రత్త। తులరాశి రాశి చక్రంలో 7వ రాశి చిత్త నక్షత్రం 3-4 పాదములు స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తిలో తులరాశి క్రిందకు వస్తారు। ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్ శుక్రుడు। అయితే ఈ రాశి వారిని చూస్తే గనుక వీరిలో ఆత్మ గౌరవం ఎక్కువ। వీరి యొక్క ఆత్మ గౌరవాన్ని ఎవరైనా దెబ్బ తీస్తే గనుక అసలు తట్టుకోలేరు। ఏ విషయంలో అయినా సరే పౌరుషంగా ఉంటారు। వీరు ఆత్మ గౌరవాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టారు। ఎన్ని కష్టాలు సమస్యలు బాధలు వచ్చినా ఆత్మ గౌరవాన్ని వదలరని చెప్పాలి। అలాగే ఒకరి ముందు చెయ్యి చాచి అడగడం అంటే ఈ రాశి వారికి అసలు నచ్చదండి। ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వారికి వారే సాల్వ్ చేసుకోవాలి అనుకుంటారు తప్ప ఇతరుల సాయాన్ని ఎప్పుడూ అర్థించరు। అలాగే సొంత విషయాల్లో కూడా ఇతరుల జోక్యాన్ని అసలు ఊరుకోరు। అందుకే సొంత విషయాలను ఇతరులకు చెప్పుకోవడానికి కూడా ఈ రాశి వ్యక్తులు అసలు ఇష్టపడరని చెప్పాలి। అలాగే ఈ రాశి వారికి వినూత్న వ్యాపారాలపై అధిక ఆసక్తి ఉంటుంది। అందరూ చేసే వ్యాపారాలు కాకుండా ఏదో భిన్నంగా ప్రయత్నాలు చేస్తుంటారు। అలాగే వాటిలో సక్సెస్ అవుతారని కూడా చెప్పాలి। అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్స్ చూసినా కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజున అయితే సక్సెస్ తప్పకుండా వారిని వరిస్తోంది। అలాగే తెలివితేటలతో ఉన్నత స్థానాన్ని తులరాశి వ్యక్తులు సాధించగలుగుతారు। వీరికి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి। వీరి యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు। సంఘంలో వీరికి మంచి మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి। వీరి యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే అలాగే వీరికి తెలిసిన వారు కూడా కావచ్చు। ఉద్యోగం చేసే చోట కావచ్చు, పని చేసే చోట కూడా కావచ్చు, ఎక్కడైనా సరే వీరికి మంచి పేరు అనేది ఉంటుంది, మంచి గుర్తింపు ఉంటుంది। ఆ విధంగా అందరినీ ఆకర్షించే విధంగా వీరి యొక్క ప్రవర్తన ఉంటుంది। వీరి యొక్క స్వతంత్రమైన ఆదర్శమైనటువంటి అభిప్రాయాల పట్ల సన్నిహితులు అందరూ కూడా ఆకర్షితులు అవుతుంటారు। వీరిని మోసం చేయడం అస్సలు చేత కాదు అని చెప్పాలి। వీరి యొక్క స్వతంత్రమైన ఆదర్శమైనటువంటి అభిప్రాయాల పట్ల సన్నిహితులు అందరూ కూడా ఆకర్షితులు అవుతూ ఉంటారు। వీరిని మోసం చేయడం అనేది అస్సలు చేత కాని పని అని చెప్పాలి। ముఖ్యంగా తులరాశి జాతకులు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు। సొంత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని అంగీకరించారు, అయినప్పటికీ వీరికి శత్రువులు కూడా ఉన్నారు। వీరి యొక్క జీవితంలో వీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తుల వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు। ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని దీని వలన సమస్యలు ఎదురవుతున్నాయి। మీరు గుర్తించలేకపోతున్నారు, అనేక రకాలుగా బాధపడుతున్నారు, అయినప్పటికీ కూడా సమస్యకు పరిష్కారం దొరకడం లేదు। అంటే ఈ విధంగా సమస్యలు ఎందుకు వస్తున్నాయో మీకు అర్థం కావడం లేదు మీకే అర్థం కావడం లేదు। కొంతమందిపై అనుమానం ఉంది, ఉన్నప్పటికీ కూడాను అది అనుమానంగానే మిగిలిపోతుంది। మీరు అసలు సీసలైనటువంటి సమస్యలు సృష్టించే వ్యక్తులు, అంటే మీ యొక్క కీడు కోరుకునే వ్యక్తులు ఎవరో గుర్తించలేకపోతున్నారు। వారిని గుర్తిస్తే గనక, గుర్తించి దూరం పెడితే గనక ఉత్తమం। మీ జీవితంలో ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు, పనిచేసే చోట కావచ్చు, మీ ఎదుగుదల చూసి ఓర్వలేకనే కుట్రలు పన్నే వ్యక్తులు ఉన్నారు। మీ మంచి పేరు సంపాదించుకుంటే చూసి ఓర్వలేకపోతున్నారు, మీ పైన కుట్రలు చేస్తున్నారు, జాగ్రత్త। మీ యొక్క పని విషయంలో కావచ్చు, అంటే ఉద్యోగస్తులు అయితే మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పని పై అధికారుల దగ్గరికి వెళ్లడం లేదు, మీరు చాలా శ్రమ పడుతున్నారు, మీ యొక్క క్రెడిట్ అంతా కూడా సహోద్యోగులు తీసుకుంటున్నారు, అంటే మీరు చేసిన పని వారే చేసినట్లుగా చెప్పుకుని వారు క్రెడిట్ పొందుకుంటున్నారు, మీకు దక్కాల్సిన గుర్తింపు వారు లాగేసుకుంటున్నారు। ఈ విధంగా మీ యొక్క జీవితంలో అనేక సందర్భాల్లో జరుగుతుంది, అయినప్పటికీ కూడా వీరు గుర్తించలేకపోతున్నారు। అయితే తులరాశి వారి యొక్క జీవితంలో
శత్రువుల వల్ల కావొచ్చు లేకపోతే గనుక మీ యొక్క సన్నిహితుల వల్ల కూడా కావొచ్చు ఇదివరకు కొన్ని సందర్భాల్లో మానసికంగా మీరు కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు అలాగే కొంతమంది వ్యక్తులు మీకు కీడు తలపెట్టడానికి ప్రయత్నం చేశారు ఇక ముందు వారి యొక్క జీవితంలో వారు ఎవరైతే మీకు కీడు తలపెట్టాలి అనుకున్నారో వారు చక్కటి గుణపాఠం నేర్చుకోబోతున్నారు అంటే మీకు కీడు తలపెట్టాలని భావించిన వ్యక్తులను పరమ శివుడు శిక్షించబోతున్నాడు మీ జీవితంలో ఇక మీదట మీకు అనుకూల ఫలితాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి ఈ ఒక అక్టోబర్ మాసం 31వ తేదీలోపు ఎన్ని కష్టాలు బాధలు అనుభవించినా ఇప్పటి నుంచే సుఖాలు అనుభవించబోతున్నారు కానీ కొన్ని అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ విధమైనటువంటి శత్రువులు అంటే ఈ వ్యక్తులు మీతో చాలా చక్కగా మాట్లాడతారు మీ వెనకాల గోతులు తవ్వుతుంటారు వారి విషయంలో జాగ్రత్త మీ పర్సనల్ విషయాలు వారితో షేర్ చేయగలదు ముఖ్యంగా మీ యొక్క సమస్యలు తెలుసుకుని వారు మిమ్మల్ని ఇంకాస్త అగాధంలోకి నెట్టేందుకు ప్రయత్నాలు చేస్తారు అలాగే మీరు ముఖ్యంగా ఈ యొక్క వస్తువును ఈ యొక్క అక్టోబర్ మాసం 31వ తేదీ దీపావళి అమావాస్య తిథిలోపు ఎవ్వరికి ఈ వస్తువును ఇవ్వకండి అది సాయంగా కావచ్చు లేదా దానంగా కావచ్చు బదులుగా కావచ్చు ఎవరికి కూడా ఇవ్వకూడదండి ఆ యొక్క వస్తువు ఏమిటి అంటే గనక అదొక ఆహార పదార్థం అండి అది కూడా నువ్వులు ఈ యొక్క నువ్వులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దీపావళి పండుగ అమావాస్య తిథిలోపు తులారాశి జాతకులు ఎవరికి ఇవ్వకూడదో కొన్ని కొన్ని రాశులకు కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని పదార్థాలు ఇవ్వడం వల్ల అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు జ్యోతిష్కులు మీరు ఈ దీపావళి పండుగ పర్వదినంలోపు నువ్వులను మీరు ఈ యొక్క పదార్థాన్ని ఎవరికైనా ఇస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అశుభాలను మీరే కొని తెచ్చుకున్నట్లు అవుతుంది మీరు సమస్యలు కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది లేకపోతే మీ యొక్క సన్నిహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఇరుగు పొరుగు ఉన్నట్లయితే గనక ఒకరి ఇంట్లో ఏదైనా సరే పదార్థం లేకపోతే వస్తువు లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులను అడగడం అలవాటుగా ఉంటుంది కొన్నిసార్లు వారి ఇంట్లో అవి లేవని చెప్పి మీ దగ్గర తీసుకుని వెళ్లడానికి వస్తూ ఉంటారు కానీ మీరు ఈ యొక్క సమయంలో అంటే ఈ యొక్క అమావాస్య దీపావళిలోపు నువ్వులు మాత్రం ఎవరికి ఇవ్వదు ఎందుకంటే తులారాశి జాతకం ప్రకారం ఈ రోజులోపు మీరు నువ్వులు ఎవరికైనా ఇచ్చారంటే గనక కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఇలా ఇస్తే జీవితంలో సమస్యలు అనేవి ఉత్పన్నం అవుతాయి వారితో విభేదాలు కలగవచ్చు అలాగే వారితో మీకు ఉన్న సఖ్యత తొలగిపోతుంది వారితో మీ యొక్క గొడవలు ఎక్కువ అవుతాయి తారాస్థాయికి చేరుకుని బంధాలు విచ్ఛిన్నం కాబోతున్నాయి మానసికంగా మీరు కృంగిపోతారు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక విషయాల్లో ఇది చాలా వరకు కూడా దౌర్భాగ్యమైన పరిస్థితులు చూపిస్తోంది కాబట్టి మొహమాటం లేకుండా అంటే నిర్మొహమాటంగా మీరు విషయాన్ని అయితే వారికి చెప్పేయండి మీరు నువ్వులు ఎవరికి దానంగా కానీ లేకపోతే సాయంగా కానీ బదులుగా కానీ ఇవ్వద్దు ఇలా ఇచ్చారంటే మాత్రము కోరి కష్టాలు మీరే కావాలని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్త అయితే ఈ రోజున బయటకు వెళ్లేవారు అపరిచిత వ్యక్తులతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లోపు మీరు అపరిచిత వ్యక్తుల వల్ల కూడా కాస్త సమస్యాత్మక పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కొన్ని నిందలు ఆరోపణలు మీపై మోపబడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీరు స్త్రీలు అయితే గనక ఈ రాశి వ్యక్తులు పురుషులకు సంబంధించిన వ్యవహారాల పట్ల పురుషులు అయితే గనక ఈ రాశి వ్యక్తులు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రమే కోరి కష్టాలు లేనిపోనివి తెచ్చుకున్నట్లు అవుతుంది ఆర్థికంగా దిగజారిపోతారు మీపై నిందలు ఆరోపణలు పడే అవకాశం కూడా ఉంది కావున జాగ్రత్త అలాగే మీకు శివారాధన మేలు కలగ చేస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు కలగ చేస్తుంది తెలుపు రంగు ఆహార పదార్థాల్లో మీరు ఏమిటంటే గనక ఈ యొక్క దీపావళి పండుగ పర్వదినం తర్వాత ఎవరికైనా దానంగా ఇవ్వండి తెలుపు రంగులో ఉన్న ఆహార పదార్థాలు ఏమైనా సరే అండి అవి దానం చేస్తే గనక జీవితంలో ఇంకా మరెన్నో శుభ ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తోంది కాబట్టి తప్పక ఈ విధంగా చేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ